వాళ్ళందరినీ దీవించండి నాయన, స్తోత్రాలు స్తోత్రాలు తండ్రి ప్రభా, నాయన స్తోత్రం తండ్రి నాయన, ఇంకా ఎవరు రాలేదో వాళ్ళని రప్పించండి నాయన, స్తోత్రం తండ్రి. సండే స్కూల్ స్ట్రెంత్ మంచిగా పెరిగినట్టు దీవించండి నాయన, స్తోత్రం తండ్రి. శాలేం అంకుల్ వాళ్ళ కుటుంబాన్ని దీవించండి నాయన, స్తోత్రాలు స్తోత్రం తండ్రి. నాయన స్తోత్రం తండ్రి, వాళ్ళ లెసన్ ఎవరు అక్క చెప్తూ ఎవరు చెప్తున్నారు నాయన, స్తోత్రం తండ్రి. వాళ్ళకి మంచి జ్ఞానాన్ని దయచేసి నాయన, స్తోత్రం తండ్రి. మీరేం మాకు చెప్పండి నాయన, స్తోత్రం స్తోత్రం తండ్రి, నాయన స్తోత్రం స్తోత్రం తండ్రి. శ్యామల అక్కకి మంచి హెల్త్ దయచేయండి నాయన, స్తోత్రం తండ్రి. దగ్గు రాకుండా ఉండేటట్టు దీవించండి నాయన, స్తోత్రం తండ్రి. నిమ్మక్క వాళ్ళ ఫ్యామిలీని దీవించండి నాయన, స్తోత్రం స్తోత్రం తండ్రి, నాయన స్తోత్రం తండ్రి. నాయన నిమ్మ అక్క వాళ్ళ ఫ్యామిలీని దీవించండి నాయన, పెరటన్నయ్య హోస్ట్ చేస్తున్నాడు నాయన, స్తోత్రం తండ్రి. నాయన స్తోత్రం తండ్రి, నాయన మంచిగా చేసినట్టు దీవించండి నాయన, స్తోత్రం తండ్రి. మాకు మెమరీ వర్స్ మంచిగా వచ్చేటట్టు దీవించండి నాయన, స్తోత్రం తండ్రి. నాయన స్తోత్రం తండ్రి, కృపాకి మంచి హెల్త్ దయచేయండి నాయన, స్తోత్రం స్తోత్రం తండ్రి, నాయన స్తోత్రాలు స్తోత్రం తండ్రి. ఈ చిన్ని ప్రార్థన యేసు గణమైన నామంలో అడిగి వేడుకున్నాం తండ్రి, ఆమేన్. కల్పన గారు మీరు చేస్తారా? చాలా కాలం అయింది ప్రార్థన ఇది. పిల్లలు స్టార్టింగ్ ప్రే చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగణుడా, ఘనమైన దేవ, భూమి ఆకాశంను సృజించిన మా యేసయ్య, నీ బంగారు పాదములకు వందనాలు స్తోత్రం నాయన. 10 దినాలు తర్వాత ప్రభా, మా చిన్న బిడ్డలైన వారితో అందరితో కలిసి ఈ విధంగా సండే స్కూల్లో నాయన పాల్గొనే కృపా భాగ్యమును అల్పురాలనైనా నాకును మీరు అనుగ్రహించినందుకు నీకు వందనాలు స్తోత్రం ప్రభా. మా బిడ్డలందరినీ కూడా సకాలంలోనైనా సమయానికి నాయన మీ పాద సాన్నిధ్యంలోనికి నాయన నీ పాదముల చెంతకు రావటానికి మీరు ఎంతగానో సహాయం చేశారు వందనాలు. ఇంకా ఎంతమంది సిద్ధపడుచున్నారు వస్తున్నారు వారందరికీ మీరు తోడయ్యండి. ఎవరికి ఎలాంటి నెట్వర్క్ ప్రాబ్లం లేకపోకుండా తండ్రి మీ కృపా సహాయతను అనుగ్రహించండి. యాక్షన్ సాంగ్స్ ద్వారా హోంవర్క్ చెకింగ్ విషయంలో నాయన అన్ని విషయంలో మీ కృపా సహాయతను అనుగ్రహించండి నాయన. మా బిడ్డలందరికీ మంచి ఆరోగ్యమును జ్ఞానమును ఆత్మీయ ఎదుగుదలను మీరు అనుగ్రహించండి. ఈ దినం లెసన్ చెప్పబోచున్న వారిని బట్టి నీకు వందనాలు. వారిని మీ సిలువ చాటును మరుగుపరుచుకుని చిన్న బిడ్డలతో నాతో మా అందరితో మీరే మాట్లాడి మహిమ పొందుకునమని ఈ కార్యక్రమం అంతా కూడా ప్రభా ప్రారంభం నుండి ముగింపు వరకు మీరు అధ్యక్ష వహించి మీ నామమునకు మహిమకరముగా చిన్న బిడ్డలకి మాకును ఆధ్యాత్మికంగా వృద్ధికరంగా మీరు జరిగించమని వందనాలయ్యా. మాకు అందరికంటే ముందు ఉండి నడిపిస్తున్న శాలేమయ్య గారిని బట్టి, జోషి బ్రదర్ కుటుంబాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రములు చెల్లించుకునుచు ఏసే పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. అమ్మా కల్పన గారు, మీ తల మీద ఎక్కువ ప్లేస్ లేకుండా కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. అంటే మీ అలా కనబడే మీరు ఎక్కువ కనబడాలి అది. థ్యాంక్ యూ అంకుల్. ప్రైజ్ లార్డ్ అక్క కల్పన, ప్రైజ్ లార్డ్ పావని అక్క, ప్రైజ్ లార్డ్ అందరు, జమీమా అక్క కూడా ఉన్నారు, ప్రైజ్ లార్డ్ అక్క, అండ్ శ్యామలక్క, ప్రైజ్ లార్డ్ అక్క, పిల్లలు ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్ పిల్లలు, ప్రైజ్ లార్డ్ నన్నే అక్క, ఓకే వెరీ గుడ్, ప్రైజ్ లార్డ్ అక్క, ప్రైజ్ లార్డ్ నన్నే అక్క, ప్రైజ్ లార్డ్ అక్క. Yes, praise Lord పిల్లలు, వెరీ గుడ్. మీ వీడియోస్ ఆన్ చేసుకుంటారా? అందరినీ కూడా చూడాలనిపిస్తుంది. మీరు కూడా యాక్షన్ సాంగ్ చేస్తుంటే మీ దగ్గర నుంచి కూడా నేర్చుకోవాలని అనిపిస్తుంది. చేస్తారా? ఓకే, అందరం కూడా కలిసి చేద్దాము, దేవుని మహిమ చేద్దాము. నేను మీ దగ్గర నుంచి నేర్చుకుంటాను, మీరు నాకు నా దగ్గర నుంచి నేర్చుకోండి, ఓకేనా? Yes, fine. మరి వచ్చిన పొజిషన్కి రావాలి. Oh,
పాటై శుద్ధమైన గానమై సాగింది మహిమ స్తోత్ర గీతాలు యేసుకి పాడుతూ చతురు తట్టుచు ఎగిరి పాడుతా చిన్న చెల్లి నాతో ఉంది అన్న అక్క తోడ్పడి రండి యేసులోనే సంతోషముంది చిట్టి పొట్టి తమ్ములు రండి దోస్తులంతా కలిసి పాదండి రండి రండి త్వరగా రారండి కీర్తన 43లో నాలుగో వాక్యం ఎట్టి స్థితిలో ఉన్న చేద్దాం ఇంకోసారి చేద్దామా చక్కగా చెప్పట్లు కొడుతూ దేవుని మహింపరచడం ఎంత గొప్ప విషయం కదా అందరి చెల్లెల్ని తమ్ముల్ని అన్నల్ని అక్కల్ని అందరిని పిలిచేద్దాం చూద్దామా ఇంకోసారి ఎస్ ఆర్ నో ఎస్ అక్క కొంతమంది అవునంటున్నారు కొంతమంది వద్దంటున్నారు ఎంత అయినా కానీ నేను కూడా చేస్తాను కాబట్టి చేసేద్దాం సులో సంతోషం చిట్టి చిట్టి మనసే నాది ఏ సుత్తు సమృద్ధి పాటై శుద్ధమైన గానమై సాగింది మహిమ మొబైల్ అయితే ఉంది కృప Go into all the world and preach the gospel to all creation. Mark 16:15.
వెరీ గుడ్ సరీనా, గాడ్ బ్లెస్ యు. వావ్, చాలా బాగుంది సరీనా. గాడ్ బ్లెస్ యు సరీనా. థ్యాంక్ యూ అక్క, ప్రైజ్ లార్డ్ అక్క. ప్రైజ్ లార్డ్ సెలీనా. ప్రైజ్ లార్డ్ జయంత్ అండ్ సోనిక. ప్రైజ్ ది లార్డ్ అక్క. ఓకే, యాక్టివిటీ బాగుంది. ఓకే జయంత్, నేను చెప్తాం అక్క. Going to be all the world and preach the gospel to the whole creation. Mark 16 chapter 15th verse. Meeru sarvalokamunaku velli sarva srishtiki suvarthanu prakatinchuli. Marku 16 17. Okay, very good. Thank you. Very good. చెప్పండి. సూపర్ చేశారు చిన్న. ఓకే ఓకే సూపర్. చెప్పండి. చాలా బాగా చెప్పారు. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ అక్క. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ అక్క. ప్రైజ్ లార్డ్ చిన్న. మెమరీ వర్స్ అక్క. కంపించట్లు. ఓకే ఓకే. చెప్పు. తల్లి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. సర్వలోకం కలిగి సృష్టికి సువార్తను ప్రకటించుడి. మార్కు 16:15. బాగుంది బాగుంది. ప్రే చేస్తున్నా అయితే అందరి కోసం. God bless you, Ruth. Praise the Lord, Akka. Praise the Lord. Praise the Lord, Chinna. Chep, memory verse cheptava? Ninna, Ruth. Nee pera em pesina? Vaishali, Akka. Vaishali, mee akka na? Relatives aa? సర్వలోకం వెళ్ళి సృష్టిని ప్రకటించి. వెరీ గుడ్ వైశాలి, గాడ్ బ్లెస్ యు. మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. మార్కు 16:10. ప్రైజ్ ది లార్డ్ అక్క. ప్రైజ్ ది లార్డ్ సోని. బా చెప్పు. బారా సార్. All the world and speak the gospel the all creation. Mark 16:15. ప్రైజ్ ది లార్డ్ అక్క. ప్రైజ్ ది లార్డ్ అక్క. ప్రైజ్ ది లార్డ్ అక్క.
ఎట్లాడ అభిజ్ఞా ఆశ వెరీ గుడ్ మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి మార్క్ 16:15 God bless you. Praise the Lord. చెప్పండి ఇవాళ మా మామ బర్త్డే అక్క, కొంచెం ప్రేయర్ చేయరా? కొంచెం హెల్త్ కూడా బాగాలేదు. ఓకే చిన్న, శ్యామ్లక్క చేస్తా. రవితేజ అక్క నేము. ఓకే చిన్న. పిల్లలు మరి అభిజ్ఞా అండ్ ఆశిస్ చెప్పారు కదా, వాళ్ళ మా అమ్మగారి గురించి ప్రార్థన చేద్దాం. ప్రేమ గల తండ్రి యేసయ్య, మీకు వందనాలు ప్రభా. నీ కృపలో నాయన నాకు మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. మరి ఈ సమయంలో చిన్న బిడ్డలు అడిగినట్లుగా ప్రభా, వాళ్ళ గ్రాండ్ మదర్ గురించి మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం తండ్రి. వయసును బట్టి మరింతగా మీరు దీవించండి, మంచి ఆరోగ్యంతో నింపండి తండ్రి. మీ కృపలో ప్రభు బిడ్డను భద్రపరచండి నాయన. మరి అన్ని విషయాల్లో కూడా ప్రభా మీరే ఆమెకు తోడు నేడుకుండమని అడుగుచున్నాం. పరిశుద్ధాత్మ సహాయాన్ని కాపుతలుగా ఉంచండి. అలాగే తండ్రి ఆమెకి ఇచ్చిన నూతన దయా కిరీటాన్ని బట్టి కూడా మీకు స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రతిదినము నూతన ఆశీర్వాదాలతో బిడ్డను మీరు నింపుతూ ఉన్నందుకు మీకు వందనాలు చెల్లించుకుంటూ తన సంతానాన్ని అంతటినీ కూడా ప్రభ, తన రక్త సంబంధాలు బంధుమిత్రులందరినీ కూడా సమయంలో జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభ. మీ కృప, మీ దీవెన, మీ సహాయం, మీ కాపుదల తండ్రి ఆ బిడ్డపై ఉంచమని అడుగుచు యేసునామలో ప్రతి మిలాడి వేడు కొంచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ప్రైజ్ ద లార్డ్ అక్క. ప్రైజ్ ద లార్డ్ అక్క. ప్రైజ్ ద లార్డ్ చిన్న. నమరి వాస్ అక్క. ఓకే, నమరి వాస్ అక్క. నమరి వాస్. ప్రేయర్ పాయింట్ అక్క. ఓకే చిన్న, బారాస్. ప్రేయర్ పాయింట్ అక్క. ఓకే అక్క, కనిపించు. మెమరీ వాస్ చెప్తాం అక్క. మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. మార్కు సువార్త 16:15. ప్రైజ్ ద లార్డ్ అక్క. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ద లార్డ్. అలంకృత, ఆహ్లాదిత, రవి. ఓకే, బారా సార్. యాక్టివిటీనా? ఓకే, బాగా సార్. బాగా సార్ చిన్న రవి. బాగుంది అలంకృత. Into all the world and preach the gospel to all creation. Mark 6:15. సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. Mark 16:15. ప్రార్థన అక్క. Praise Lord Shina, very good. God bless you. Praise the Lord Shita.
ప్రైజ్ ది లార్డ్ అక్క ప్రైజ్ ది లార్డ్ ప్రేయర్ నోట్స్ అక్క ఓకే రిష్టా కార్డ్ మెమరీ వర్స్ అక్క వెరీ గుడ్ బాగా సార్ గ్లోవా ఓకే మెమరీ వర్స్ చెప్తాను అక్క మార్క్స్ వార్త 16:15 మీరు సర్వలోకమునకు వెళ్లి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి మార్క్స్ వార్త 16:15 థ్యాంక్ యూ అక్క థ్యాంక్ యూ చిన్న గాడ్ బ్లెస్ యూ అక్క నేను నిన్న హోంవర్క్ నేను ఇక్కడ డ్రా చేశాను అక్క చాలా బాగుంది రియా చెప్తాను అక్క చెప్తా Go into the world and preach the gospel to all creatures mark 15 very good Riva thank you the preach praise lord akka praise lord join lily మెమరీస్ అండ్ ప్రేయర్ పాయింట్స్ అక్క పాస్టర్స్ హెల్త్ మీద ప్రేయర్ చేసాం ఎండీ వర్సెస్ అండ్ ప్రేయర్ ఓకే ఓకే గాడ్ బ్లెస్ యు అక్క మీరు సర్వలోకమునకు వెళ్లి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి మార్కు 16:15 ఓకే బారాసా ఎవరైనా ఓకే బిల్లీ గ్రహం బాగేసా పాయింట్స్ రాస్తున్నాను మీరు సర్వలోకమునకు వెళ్లి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి మార్కు 16:15 ప్రైజ్ లార్డ్ అక్క ప్రైజ్ లార్డ్ హిమజ ప్రైజ్ లార్డ్ అక్క ప్రైజ్ లార్డ్ హిమజ మమ్మీ వర్షన్ హోంవర్క్ అక్క ఓకే చిన్న చాలా బాగా చిన్న చాలా బాగా చేసా ఓకే ఓకే హోంవర్క్ అక్క ఓకే వెళ్ళి సర్వలోకమునకు సువార్తను ప్రకటించుడి మార్కు సువార్త 15:15 వెరీ గుడ్ హిమజ ఆల్ ద వరల్డ్ అండ్ ప్రీచ్ the gospel all creation mark 16 chapter 15 verse praise lord akka praise lord himacha god bless you నోట్స్ అక్క
ప్రేయర్ నోట్స్ మెమరీ వర్స్ చెప్తాను అక్క. మార్క్ 16 వర్స్ 15. మార్క్ 16 వర్స్ 15. Go ye into all the world and preach the gospel to every creature. Mark 16 verse 15. Praise Lord Akka. Chala bagundi. మెమరీ వస్ చెప్తాం అక్క. చెప్పండి. గో ఇన్ టు ఆల్ ద వరల్డ్ అండ్ ప్రీచ్ ద గోస్పెల్ టు ఆల్ క్రియేషన్. మార్క్ 16:15. చెప్పు సాన్వి. గో ఇన్ టు ద వరల్డ్ అండ్ ప్రీచ్ ద గాస్పెల్ టు ఆల్ క్రియేచర్స్. Mark 16:15. ప్రైజ్ లార్డ్ అక్క. ప్రైజ్ లార్డ్ సాన్వి. గాడ్ బ్లెస్ యు. Praise Lord Jyoti. Praise Lord Grishma. Kathy. Mute level. Unmute just. Praise Lord Jyoti. Very good. Chala bond, Kathy. Very good. Chala bond. Praise Lord. బాగుంది గ్రీష్మ. చెప్పు మెమరీ. పెద్దగా చెప్పు. బాగుంది బాగుంది. మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. Mark 16:15. మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. Mark 16:15. వెరీ గుడ్ జ్యోతి. మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. Mark 16:15. God bless you. మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించి. Mark 16:15. పిల్లలు ఇంకెవరన్నా ఉన్నారా? మీ హోంవర్క్ చూపించాల్సిన వారు ఎనీబడీ?
ఎవరైనా ఉన్నారా? శ్యామలక్కా ఎవరు లేరు అనుకుంటా అక్క? శ్యామలక్క మనకి 29th ఏదో స్పెషల్ ఉంది కదక్క. మరే కదా? అవునక్క, మరి చెప్తారా బాగుందా కోసం? పిల్లలు పిల్లలు 29th ఎంజాయ్ చేద్దామా పిల్లలు? నాకు అనిపించట్లేదు మీరు ఇలా అనట్లేదు. చాలా బద్ధకంగా ఇలా అంటున్నారు, రాంగ్ గా చూపించండి. వావ్, వెరీ గుడ్, వెరీ గుడ్. ఏంటి ఇంతకీ ఆ రోజు ఏంటి స్పెషల్ చెప్పండి. నాకు మీరు ఫింగర్స్ తో చూపించాలి, మీ చేతులతో చూపించాలి. ఎవ్వరు మ్యూట్లు అన్మ్యూట్ చెయ్యొద్దు. వినటాను, ఎవరు బాగా చెప్తారో చూద్దాం. ఎస్ అక్క, అదే చూస్తాను అక్క. అందరు హ్యాండ్ రైజ్ చేస్తున్నారు అక్క, మరి వాళ్ళని ఏం చెప్తావా అక్క? పిల్లలు చేతులు చూపిస్తున్నారా మాకు, ఏమన్నా చెప్తున్నారా? ఏంటి ఇలా అంటే ఏంటి? జయంత్ అండ్ సోనిక బాగుంది అక్క. వావ్, సూపర్ నానా జయంత్ అండ్ సోనిక. ఇంకా ఇంకా సెలీనా చాలా ట్రై చేస్తుంది, దానికి సెట్టింగ్ అవ్వలేదు ఇంకా వేళ్ళు. ఇంకా రూత్ అండ్ జాయ్, రూత్ కదా ఎవరు, లిల్లీ. నాలుగు చేతులు ఉపయోగించి మూడు చేతులు ఉపయోగించారు అక్క. ఆశీష్ కూడా. ఓకే ఓకే ఓకే. జ్యోతి గ్రీష్మ ఖ్యాతి నీడు. హిమజ, ఏంటి హిమజ అలా కూర్చున్నావు? రాస్తుందక్క చూడండి. అయ్యో, ఓకే పిల్లలు అయితే అందరూ వెయిటింగ్ చూస్తున్నాడు అక్క. ఓకే ఓకే. వావ్, బా బిలీప్ గ్రహం గారి మీద రాసేసాడా? ఆకాశ, వెరీ గుడ్. ఓకే, అయితే పిల్లలు మీ అందరికీ అర్థమైంది కదా 450 డేస్ సెలబ్రేషన్ కదా. ఓకే, నిమ్మక్క, మిన్నీ మిన్నీ అక్క, బెన్నెట్ అన్న, ప్రజ్వల్ అక్క, ఇంకా చాలా చాలా, మీకు ఇంకొక అన్న కూడా వస్తాడు పిల్లలు మీతో మాట్లాడటానికి. మీరు ఇంతకు ముందు తెలుసు మీకు అన్న, అన్న కూడా వస్తాడు, ఇంకొక అన్న కూడా వస్తాడు. అబ్బో చాలా మంది వస్తా ఉన్నారు. అయితే వాళ్ళందరూ మీతో మాట్లాడడానికి ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తా ఉన్నారు. చాలా దగ్గరలోకి వచ్చాం మనం. ఓకే, అదే అదే పక్క నుంచితే ఇంకా మిమ్మల్ని ఏం రెడీ చేసుకోమన్నాం? బ్యాగ్ కదా, స్కూల్ బ్యాగ్ కాదు, సండే స్కూల్ బ్యాగ్ కదా. మీరు ఇంతవరకు ఏమేమి లెసన్స్ అయినాయి చక్కగా డివైడ్ చేసుకొని, ఈ మంత్ ఈ లెసన్స్, ఈ మంత్ ఈ లెసన్స్, అలా అన్న పెట్టుకోవచ్చు. అలా మొత్తం అన్ని ఆర్డర్లో వచ్చేలాగా మీరు ఒక లిస్టు రాసుకోండి మీ దగ్గర ఏమేమి ఉన్నాయో. అవన్నీ కూడా మీరు 500 డేస్లో చూపించేటప్పుడు మీకు ఒక్కొక్క రూమ్ ఇస్తారంట తెలుసా. మీరు ఎక్కువ మెటీరియల్ తెచ్చుకుంటే మీకు ఒక రూమ్ ఇచ్చేస్తానన్నారు షాలే అంకుల్ గారు, తెలుసా మీకు. ఎక్కువ తెచ్చేసుకున్నారనుకోండి, ఎక్కువ ఉన్నాయి కాబట్టి అన్ని డిస్ప్లే చేయాలి కాబట్టి మీకు స్పెషల్గా ఒక రూమ్. మీరు ఇన్నే తెచ్చుకున్నారనుకోండి, అమ్మా అమ్మూలు పెట్టుకోమ్మా, లేకపోతే ఆ గోడ సరిపోద్దులేమ్మా నీకు అని అంటారు. మీకు అలా అనాలా, రూమ్ కావాలా? రూమ్ కావాలంట. ఓకే, అంకుల్తో చెప్తాం పెద్ద రూమ్స్ ఉండేది, పెద్ద ప్లేస్ ఉండేవి మనం కావాలని అడుగుతాం. ఓకేనా పిల్లలు? మీ అందరి దగ్గర ఉన్నాయి నాకు తెలుసు, మీరు అప్పుడప్పుడు చూపిస్తా ఉన్నారు. మీ మెటీరియల్ అంతా కూడా దాచిపెట్టుకోండి, చక్కగా ఫైల్ చేసుకోండి. ఓల్డ్ క్యాలెండర్స్ ఉంటాయి కదా, మీ రిలేటివ్స్ దగ్గర నుంచి కూడా తెచ్చేసుకోండి. మీరు వాటిని కవర్ లాగా చేసి పైన దానిలో పెట్టేసుకొని పైన రాసేసుకోండి, దానిలో ఏం పెట్టుకున్నారు ఏంటి అనేది, డేట్స్ అవన్నీ దాని మీద వేసేసుకున్నారు అనుకోండి, చక్కగా ఉంటాయి. మీ కవర్ అలా ఉంటుంది, చక్కగా ఈజీగా తీసుకోవచ్చు. మీరు అక్కడ డిస్ప్లే చేసేటప్పుడు చక్కగా డిస్ప్లే చేయొచ్చు. ఓకేనా పిల్లలు? మరి మాకు కూడా రూమ్స్ ఇస్తానన్నారు పాస్ట్ అంకుల్, తెలుసా మీకు. నిమ్మక్కకి, నాకు, మిన్ని అక్కలకి, ప్రజ్వలక్కకి, బెన్నెట్టన్కి, కల్పనక్కకి, పావనక్కకి, అందరు టీచర్లకు కూడా రూమ్స్ ఉంటాయి.
అన్ని డిస్ప్లే చేయడానికి. మరి అందులో ఏ టీచర్ది బాగుంటుంది, ఏ స్టూడెంట్ది బాగుంటుంది, ఏ రూమ్ ఎక్కువ నిండిపోద్ది చూద్దామా పిల్లలు. ఆర్ యు రెడీ? ఉన్నాయా మీ అందరి దగ్గర? నిమ్మక్క ఎక్కువ తెచ్చేసేలా ఉంది. నేను రెడీ చేసేస్తాను ఈలోపు, నేను చాలా చాలా తెచ్చేసుకుంటాను, మా ఇద్దరికి పోటీ. పిల్లలు నాకు మీరు హెల్ప్ చేయండి, ఓకేనా? చేస్తారా? మీరు అందరూ కుళ్ళోళ్ళు, అక్కకే హెల్ప్ చేస్తారు కదా. అమ్మో థ్యాంక్ యూ, నాకు కూడా చేసేవాళ్ళు ఉన్నారు. అమ్మో థ్యాంక్ యూ బెనెట్. ఆకాష్ కూడా చేస్తారు అంటున్నాడు. ఏంటి పిల్లలు మా ఇద్దరికి పోటీ అనమాట. కానీ నేను నిమ్మక్కని డామినేట్ చేయలేను. నిమ్మక్క స్టైల్ అంతా వేరు కదా. పాప పంటది ఏదో బుక్ చూపిస్తుంది, ఇంకేదో చూపిస్తుంది కదా పిల్లలు. ఓకే, నిమ్మక్కకి ఇచ్చేద్దాంలే. నేను ఎలాగో ఓడిపోతాను, ముందే తప్పుకుంటే గొడవ ఉండదు కదా. అయినా సరే ట్రై చేస్తాను పిల్లలు. నేను చెప్పిన లెసన్స్ అన్ని కూడా నేను డిస్ప్లే చేస్తాను. మీరు కూడా మీరు విన్న లెసన్స్ అన్ని కూడా అక్కడ చూపించాలి పిల్లలు. తెలుసా మీకు చాలా చాలా మంచి ప్రైజెస్ ఉంటాయి, గిఫ్ట్స్ ఉంటాయి, సర్టిఫికెట్స్ ఉంటాయి. చాలా మంది వస్తారు, వాళ్ళందరూ అప్రిషియేట్ చేస్తారు. ఎంత బాగుంటుందో, బ్లెస్ చేస్తారు అందరూ కూడా. ఓకేనా పిల్లలు, ఆర్ యు రెడీ? మీరు ఇంకా ఎవరన్నా గూగుల్ ఫామ్ ఫిల్అప్ చేయలేదా? మొన్న అక్క అడిగింది కదా, ప్రజలక్క మిన్నక్క అడిగారు కదా, అందరూ ఫిల్అప్ చేశారా 500 డేస్ ప్రోగ్రామ్కి? చేసేసారు. ఓకే, వెరీ గుడ్, చాలా ఎక్సలెంట్ పిల్లలు. మీరు ఏది చెప్పినా కూడా వెంటనే చేస్తారు. మరి అన్నిటి గురించి ముఖ్యంగా ప్రేయర్ చేస్తూ ఉండాలి పిల్లలు. అప్పటికి ఇంకా కోవిడ్ మొత్తం తగ్గిపోవాలి. మనం ఎక్కడ పెట్టుకోవాలో, ఏంటో అంకుల్ ప్రార్థన చేస్తున్నారు, పెద్ద పెద్ద వాళ్ళతో మాట్లాడుతున్నారు. అందరికన్నా పెద్ద ఆయన మనకి ఏసై ఉన్నారు కదా, ఏసైతో మాట్లాడుతున్నారు. సో ఏసై ఎక్కడ పెట్టమని చెప్తే అక్కడ పెడతారు, అది మనకి బ్లెస్సింగ్ కదా. మనం కూడా అలా ప్రార్థన చేద్దాం పిల్లలు. ఓకే, మనం అయితే మరి ఇంకా అంతేనమ్మా విషయాలు? అంతే అక్క. ఓకే ఓకే పిల్లలు, అయితే మనం వెళ్ళిపోదాం లెసన్ లోకి. ఓకే, దేవుని దయ వల్ల నేను మీ అందరూ చేస్తున్న ప్రార్థనలు బట్టి ఈరోజు నేను కాఫ్ రాకుండా లెసన్ చెప్పగలగటానికి ఏసయ్య నన్ను ఆశీర్వదించారు, స్వస్థత ఇచ్చారు. నిన్న కూడా దగ్గను కానీ ఈరోజు రాలేదు, అంటే పారిపోయింది సైతాన్ మీ అందరు చేసిన ప్రార్థనలకి కదా. ఏసయ్యకి వందనాలు, మీ అందరికీ కూడా చాలా థ్యాంక్స్ చెప్తా ఉన్నాను. అయితే ఈరోజు మనం కొత్త విషయాలు కొన్ని నేర్చుకుందాం, ఓకేనా పిల్లలు? ఓకే, నేను బైబిల్ చదువుతాను. మీ అందరి దగ్గర ఉన్నాయో లేదో చూపించండి, బైబిల్స్ చూపించండి. ఓకే ఓకే ఓకే, వెరీ గుడ్. జయంతన్ సోనిక, మీ దగ్గర ఉన్న పాప దగ్గర లేదేంటి? బైబిల్. ఓకే ఓకే, మీ దగ్గర ఉన్న వాళ్ళందరూ కూడా బైబిల్స్ ఓపెన్ చేయండి. కీర్తనలు, సామ్స్ ఉంది కదా, మధ్యలో ఉంటది కదా, ఇలా తీయంగానే ఈజీగా తీసేయచ్చు కదా. ఓకే, 134 134 పేజ్ నెంబర్ 523 పేజ్ నెంబర్ 523 సామ్ నెంబర్ 134 మీకు అసలు ఇన్నిసార్లు చెప్పనవసరం లేదు, టకటకా చెప్పేసినా కూడా తీసేయగలరు, ఎందుకంటే 1.5 ఇయర్ ఎక్స్పీరియన్స్ మీకు. 134లో నేను 2-3 చదువుతాను, నా వెనుక మీరు కూడా చెప్పండి, నేను చెప్తాను నా వెనుక మీరు చెప్పండి, దానిలో ఏముందో మనం అర్థం చేసుకుందాం, ఓకేనా పిల్లలు? ఓకే, పరిశుద్ధ స్థలము వైపు చెప్పండి నా వెనుక, మీరు మ్యూట్లోనే ఉండండి కానీ చెప్పండి. మీరు చెప్తున్నారా లేదా అనేది ఏసయ్య మీ దగ్గర ఉండి చూస్తున్నారు. మీ దగ్గరే ఉన్నారు ఇప్పుడు ఏసయ్య, మీతోనే ఉన్నారు, మీ ఇంట్లోనే ఉన్నారు. మీరు అబద్ధం ఆడదామన్నా కూడా ఛాన్స్ లేదు, ఇంక ఏసై చూసేస్తున్నారు, ఓకేనా? ఓకే, పరిశుద్ధ స్థలము వైపు మీ చేతులెత్తి యెహోవాను సన్నుతించుడి. చూడండి ఎంత చక్కటి మాట, పరిశుద్ధ స్థలము వైపు మీ చేతులెత్తి యెహోవాను
సన్ను తించుడి. ఓకేనా పిల్లలు? భూమి ఆకాశములను సృజించిన యెహోవా సియోనులో నుండి నిన్ను ఆశీర్వదించును గాక. సియోనుల నుండి మనల్ని ఆశీర్వదిస్తానంటున్నారు. మరి చూసుకోండి, ఎవరైతే ఈరోజు యేసయ్యకి విధేయతగా ఉన్నారో వాళ్ళందరినీ కూడా యేసయ్య ఈరోజు ఆశీర్వదిస్తానంటున్నారు. నేను కూడా బ్లెస్సింగ్స్ కావాలని యేసయ్యని అడుగుతాను. మరి మనం ప్రార్థన చేసుకుందామా, చేసుకుందామా ప్రార్థన ఆశీర్వదించమని? ఓకేనా? ఓకే పిల్లలు, మరి ఒకసారి చేతులు జోడించండి. ఓకే, ప్రేమగల తండ్రి యేసయ్య, మీకు వందనాలు ప్రభా. నీ కృపలో తండ్రి నాయనా, మరి మధ్యాహ్న సమయంలో నాయనా మాకు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. అనేక మంది బిడ్డలు చేరి ఉన్నారు ప్రభా, ఇంకా కొంతమంది బిడ్డలు రావాల్సి ఉన్నారు తండ్రి. వారందరికీ కూడా అవకాశాన్ని నేను ఆసక్తిని అనుకూలతను మీరు కలిగించమని అడుగుచున్నాం ప్రభా. తండ్రి నీకే వందనాలు ప్రభా. యేసయ్య, ఇప్పుడు మేము నాయన నీ వాక్యాన్ని వినబోతూ ఉంటుండగా తండ్రి, నాయనా నువ్వు తిరిగిన స్థలాలు మేము తెలుసుకోబోతూ ఉంటుండగా ప్రభా, మీరే గొప్ప కృప చూపించమని అడుగుచున్నాం తండ్రి. మీకు స్తోత్రాలు నాయన. వింటున్న బిడ్డలందరూ కూడా ప్రభు వాళ్ళు మధ్యలో జ్ఞాపకం ఉంచుకోవడానికి సహాయం చేయండి తండ్రి. ఎంతో మంది బిడ్డలు ఎన్నెన్నో విషయాలు ప్రభు అడగగానే చెప్పగలుగుతున్నారు తండ్రి. అందరిని బట్టి నీకు వందనాలు. మరి ఈ విషయాలు కూడా నాయన వాళ్ళ హృదయంలో జ్ఞాపకం చేసుకోవడానికి ఉంచుకోవడానికి తండ్రి, వాళ్ళ జీవితకాలం అంతట్లో ప్రభు నిన్ను స్తుతించులాగన గణపరచలాగన మీరు ఈ సమయాన్ని మా అందరి జీవితాల్లో ఆశీర్వాదకరంగా చేయమని అడుగుచు నాయన. నువ్వు సియోనులను మమ్మల్ని దీవిస్తానంటున్నావు ప్రభు, అట్టి దీవెన కృప మాకు మెండుగా దయచేయమని అడుగుచ్చు. బిడ్డల్ని మమ్మల్ని మీ చేతులకు అప్పగించుకుంటూ నన్ను ముఖ్యంగా నన్ను మరుగుపరిచే నా స్థానంలో ఉండి బిడ్డలతో మీరే మాట్లాడమని అడుగుచ్చు. యేసు నామములో బ్రతిమలాడి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ పిల్లలు. ఓకే పిల్లలు, మరి మనం నేను మీకు బైబిల్ లెసన్స్ కన్నా మరి వేరే వేరే విషయాలు మనం చాలా నేర్చుకుంటున్నాం కదా. సపోజ్ ఏంజల్స్ గురించి కానీ, లేకపోతే మొన్న రివర్స్ గురించి కానీ, ఇలా ఎందుకంటే అక్కోళ్ళు చాలా మంది మీకు బైబిల్ లెసన్స్ చెప్తున్నారు. సరే, నేను శాలెం పాస్టర్ గారిని అడిగి, అంకుల్ గారిని అడిగి కొన్ని విషయాలు నేను తెలుసుకుంటూ మీకు కొన్ని విషయాలు తెలియపరుస్తాను. అయితే మీకు రివర్స్ గురించి, వాటి గురించి తెలిసింది కదా, ఇంకా చాలా చాలా విషయాలు మనం తెలుసుకున్నాము. అయితే ఇప్పుడు ఏమనిపించింది అని అంటే, యేసయ్య తిరిగిన ఒక ప్లేస్ని మీకు చూపించాలనుకుంటున్నా. అలాగే మనం నదులు సముద్రాలు చూస్తూ ఉన్నాము, మరి పర్వతాలు కొండలు చూడకపోతే ఎలాగా? మిమ్మల్ని అక్కడికి కూడా తీసుకుపోతాను పిల్లలు. వస్తారా మరి? మీకు ఇష్టమైన నాతో పాటు వస్తారా? ఎంత దూరమైనా వస్తారా? వచ్చేస్తారా? ఓకే. అయితే మరి యేసయ్య ఈ లోకంలో ఉన్నప్పుడు కొన్ని కొన్ని ప్లేసెస్ తిరిగారు పిల్లలు. తిరిగినప్పుడు అక్కడ జరిగిన అనేక విషయాలు మనం బైబిల్లో చదువుకుంటూ ఉంటున్నాం కదా. బైబిల్ నుంచి మనం ఎన్నో విషయాలు, ఓహో ఇక్కడికి వెళ్ళారా, బేతనియాకి వెళ్ళారా, లేకపోతే కపెర్నహూము వెళ్ళారా, లేకపోతే కానా వెళ్ళారా, ఇవన్నీ కూడా మనం అనుకుంటున్నాం. ఓకే ఇక్కడికి వెళ్ళారు, ఆ పేర్లు తెలుస్తున్నాయి, ప్లేసెస్ తెలియట్లేదు మనకి కదా పిల్లలు. అయితే నాకు వచ్చిన చిన్న ఆలోచన, పాస్టర్ గారితో చెప్పినప్పుడు ఓకే చెప్పమన్నారు అనమాట. అయితే నేను చాలా సంతోషంగా నేను మీకు ఆ విషయాలు చెప్పడానికి ఇష్టపడ్డాను. చూడండి పిల్లలు, మనం ఈరోజు రెండు విషయాలు చెప్పాలనుకుంటున్నాను, కానీ టైం సరిపోకపోవచ్చు. కానీ ఇక్కడ నేను మీకు రెండు విషయాల గురించి చెప్పి ఒక విషయం చెప్తా. ఇక్కడ ఏమని రాశాను నేను, మౌంట్ ఆలివ్స్ అండ్ కర్మెల్. ఇక్కడ ఒలీవల కొండ, లేకపోతే పర్వతం అని కూడా అంటాము, దాని కిందనే గెత్సెమనే తోట ఉంది. అలాగే కర్మెల్ పర్వతము. ఇక్కడ శాలిమంకులు మనకి అన్ని ఏం చేస్తారు, ఎవరు న్యాయపతుల పేర్లు కానీ, లేకపోతే 10 తెగుళ్ళు కానీ, ఇలాంటివన్నీ కూడా ఈజీగా గుర్తుండేలాగా ఈజీ మెథడ్ మనకి ఇస్తూ ఉంటారు కదా. అలాగే దీని గురించి కూడా మేము మాట్లాడుకుంటున్నప్పుడు మీకు బాగా గుర్తుండిపోయేలాగా ఒక మాట నాకు చెప్పారన్నమాట. ఆ మాట మీకు నేను చెప్తాను. ఆ మాటలో కొంచెమే చెప్తాను ఇప్పుడు, మిగతాది నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. అయితే ఇక్కడ ఓ క అని ఉంది, ఒకటిలో ఓ ఉంది, రెండులో ఖ ఉంది. ఖ కాదు క.
అయితే ఈ రెండు కలిపితే ఏమవుతుంది? ఒక అవుతుంది పిల్లలు. ఒక ఈ ఒక ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే ఒలీవల కొండ. ఒలీవల కొండలో ఓ, కర్మేలులో క, ఒక. పిల్లలు గుర్తుండిపోద్దా మీకు? చూసారా అంకుల్ మనకి ఎంత ఈజీగా చెప్పారు. మర్చిపోవద్దు ఎవ్వరు, ఇది ఇలా గుర్తుంచుకోండి. దీంతో ఇంకా ఇంకా మనం ఎక్కడెక్కడికో వెళ్ళిపోదాం పిల్లలు. అయితే ఈరోజు మనకి ఎంతవరకు అవుతుందో చూద్దాం. సారీ పిల్లలు, చూద్దాం. అయితే చూడండి, ఇక్కడ ఎరుషలేము ఉంది పిల్లలు, ఇక్కడ మౌంట్ ఆఫ్ ఆలివ్స్ ఉంది, ఇక్కడ ఈ పిన్ చూడండి. ఇంకా చూద్దాం అంటే ఎంత డిస్టెన్స్ అని. ఇదంతా కూడా ఎరుషలేములో మనం ఎప్పుడన్నా దేవుడు ఆశ్రదించి వెళ్తే కనుక ఈ కూడా ఇవన్నీ తిరుగుతాము. ఓకే, శాలిమంకులు అయితే చూసొచ్చారు, మనం కూడా వెళ్దాం ఇప్పుడు. ఓకే చూడండి, రూట్ ఎలా ఉందో. కొండ మీదకి వెళ్ళాలి అని అంటే ఇంకా ఇదొక రూట్ ఉంది, ఇదొక రూట్ ఉంది. ఒలీవల కొండ ఇదంతా కూడా కింద ఎరుషలేము. లేకపోతే ఒక నిమిషం. ఓకే పిల్లలు, ఇంకా చూద్దాం. గెత్సెమనే తోట ఇవంతా కూడా కిందనున్నాయి. ఇక్కడ చూడండి పిల్లలు, ఇంకో జెరూసలేం. ఇక్కడ నుంచి ఇగో మౌంట్ ఆలివ్స్. ఇక్కడ ఈ సింబల్ ఉంది కదా, యారో మార్క్ అయితే ఇక్కడ వెనక కింద గీత ఉంది, యారో మార్క్ కింద. ఇది ట్రయాంగిల్ చూడండి. మనం మ్యాప్స్ లో ఎప్పుడు మౌంట్స్ చూపించాలంటే, కొండలు చూపించాలంటే ఈ సింబల్లే చూపిస్తాం. మీరు ఎక్కడ చూసినా కూడా మ్యాప్ లో మనం ఈ సింబల్ కనిపించింది అని అంటే ఓకే కొండలు ఇక్కడ ఉన్నాయి అనేది మనం తెలుసుకోవచ్చు పిల్లలు. కాబట్టి ఇక్కడ ఒలీవల కొండ ఇక్కడుంది మనం చూడండి. ఇది ఎరుషలేము, ఇక్కడ నుంచి బాత్పగే ఉంది. మనం ఇక్కడ బాత్ని గురించి కూడా మనం ఎక్కువే చెప్పుకుంటాం కదా. లాజరు చనిపోయి 4 రోజులు సమాధిలో ఉండి లేపబడ్డాడు కదా, యేసుక్రీస్తు వచ్చి లేపారు కదా. అప్పుడు కూడా ఆయన ఇలాగే వచ్చి ఇక్కడ లేపారు పిల్లలు, ఎక్కడి నుంచి ఇలా వచ్చి. ఓకే కాబట్టి మీకు ఇప్పుడు ఈ డిస్టెన్స్ చూపించాను. ఓకే అయితే ఇక్కడ ఒలీవల కొండ ఇక్కడ ఉంది పిల్లలు. ఇంకా చూద్దాం, మనకి ఇదంతా కూడా తెలుసు కదా. ఇదిగో ఇదంతా డెడ్ సీ తెలుసు, జోర్దాన్ రివర్ తెలుసు, ఇవన్నీ కూడా మీరు మ్యాప్ లో అప్పుడు గుర్తించారు, గుర్తుండే ఉంటది. ఓకే ఇక్కడ కూడా చూడండి, ఇదంతా ఓల్డ్ సిటీ. అయితే ఇదంతా కొండ చూడండి, ఎంత హైట్ ఉందో. ఓకేనా, వీటన్నిటి గురించి కూడా మనం తెలుసుకోవచ్చు కానీ పిల్లలు ఇప్పుడు అది సబ్జెక్ట్ కాదు. దేవుడు ఆశ్రయిస్తే మళ్ళీ మీకు ఇక్కడ ఉన్నది ఏంటి, ఇదేంటి, ఇదేంటి, ఇవన్నీ కూడా నేను మీకు చెప్తాను. ఓకే ఈరోజు మనం చూసేది, మనం చూద్దాం కొండల మీద నుంచి రావాలి అని అంటే ఒలీవల కొండ నుంచి బేతనీకి రావాలంటే ఇలాగా షార్ట్ కట్ లో వచ్చారు. ఇప్పుడు లాజరు చనిపోయిన 4వ రోజు యేసుక్రీస్తు ఇలాగ నడుచుకుంటూ అడ్డదారిలో వచ్చారు అన్నమాట. ఆయన ఆ రోజు అలా ప్రయాణం చేశారు. ఇది బేతనీ, వీటిల్లోనే ఎక్కడో మన లాజరు గారి ఇల్లు కూడా ఉండుంటది కదా పిల్లలు. ఓకే ఇక్కడ నుంచి చూడండి, ఇది ఒలీవల కొండ, ఇది ఎరుషలేము. మధ్యలో కిద్రోను వాగు ఉంటుంది. అయితే ఇది సీ లెవెల్ నుంచి 200 ఫీట్ హైట్ లో కొండ ఉందన్నమాట. అలాగే చెప్తారు కదా మనకి సోషల్ స్టడీస్ చదివేటప్పుడు సీ లెవెల్ నుంచి మనం హైట్ చూస్తాం కదా, ఆ విధంగా 200 ఫీట్ హైట్ ఉండటం జరిగింది. ఇదంతా కూడా ఎరుషలేం పిల్లలు. ఇక్కడ ఇప్పుడు మనం ఎరుషలేమని చూడాలి అని అంటే ఈ కొండ ఎక్కితే గనక, ఒలీవల కొండ ఎక్కితే గనక అదంతా కనిపిస్తుంది పిల్లలు. ఇప్పుడు ఎలాగైతే మీరు చూస్తున్నారో అది అలాగే కనిపిస్తుంది మనం ఆ కొండ ఎక్కితే గనక. ఓకే ఇక్కడ ఇంకా గెత్సెమనే, గెత్సెమనే గురించి మనం చెప్పుకుంటే గనక ఈ గెత్సెమనే ఎలా ఉంటది అని అంటే, ఇప్పుడు సపోజ్ ఇది ఉంది కదా ఈ కొండ, ఈ కొండకి కొండ ఇలా ఉన్నప్పుడు చుట్టూరు అంచు కింద ఉంటది కదా, కొండ ఇలా పైకి ఉన్నప్పుడు కింద అంతా ఉంటది కదా, అక్కడ గెత్సెమనే తోట ఉంది పిల్లలు. ఆ తోటను దాటుకొని ఇంకా పైకి వెళ్తే గనక అక్కడ ఒలీవల కొండ, అక్కడికి వెళ్తూ ఉండేవారు యేసయ్య. ఓకే ఇంకా చెప్తాను మీకు, చూడండి 2000 ఇయర్స్ ఓల్డ్ ఆలివ్ ట్రీస్ ఇవన్నీ కూడా.
ఓకే గార్డెన్ ఆఫ్ గెత్సెమనే మౌంట్ ఆఫ్ ఆలివ్స్ జెరూసలేం ఓకే ఇక్కడ గెత్సెమనే తోటలో ఏసయ్య మనందరి కొరకు ఎంతగానో ప్రార్థన చేశారు చాలా ప్రార్థన చేశారు శిష్యులు కూడా తీసుకొని వెళ్ళారు పేతురు జబ్దయ్య కుమారులు ఇద్దరు వెళ్తే వాళ్ళని మీరు మెలకుగా ఉండండి ప్రార్థన చెయ్యండి నేను అక్కడికి వెళ్ళి ప్రార్థన చేస్తాను అనండి అని ఏసయ్య చాలా వేదనగా మన పాపాలన్నీ దేవుని దగ్గర ఒప్పుకుంటూ ఆయన పడే శ్రమ అంతా కూడా ఆయనకి కనిపిస్తా ఉంది సిలువ మీద ఆయన ఎలా చనిపోతారు పనిష్మెంట్స్ అన్ని ఎలా ఇస్తున్నారు తను ఎంత శ్రమ పడాలి ఇవన్నీ కూడా ఏసైకి తెలుసు అన్నీ తెలుసు కదా అయితే అవన్నీ కూడా శ్రమ పడుతూ ఆయన ప్రార్థన చేస్తూ అదంతా కూడా ప్రభువా నీ చిత్తం అయితే అని చెప్పి ప్రార్థన చేస్తూ తండ్రితో మాట్లాడుకుంటున్నప్పుడు వీళ్ళేమో కిందేమో నిద్రపోతూ ఉన్నారు శిష్యుల ముగ్గురు మధ్యలో వచ్చి లేపరే లగండి లగండి ప్రార్థన చేయండి మెలకుగా ఉండండి నిద్రపోకండి అలాగా అని చెప్పేసి మళ్ళా వెళ్ళి ప్రార్థన చేసి ఈ సిచ్యుయేషన్ అంతా కూడా మనకి తెలుసు కదా పిల్లలు ఎంతో వేదనతో మన గురించి ప్రార్థన చేశారు పిల్లలు ఆ స్థలం ఈ స్థలమే పిల్లలు అలాగే ఆయన ప్రార్థన చేస్తూ ఉంటే పిల్లలు ఏంటి చెమట కారుతూ ఉన్న ఆ చెమట అంతా కూడా రక్తం అంటే ఎంతగా ఆయన మన కొరకు అక్కడ శ్రమ పడ్డారో ఆ ప్రార్థనలోనే మనకి తెలిసిపోతుంది అంటే ఆయనకి సీన్ అంతా తెలుసు కనిపిస్తా ఉంది పడవలసిన శ్రమ అంతా కూడా కనిపిస్తా ఉంది అయితే ఎంతో శ్రమ ప్రాణాన్ని పణంగా పెట్టి మన కొరకు మనం చేసే ప్రతి తప్పుకి ఆయన అక్కడ పనిష్మెంట్ తీసుకోబోతూ ఉన్నారు మన తలంపుల వలన కానీ మన చేతల వలన కానీ మన కాళ్ళు ఎక్కడెక్కడికో వెళ్ళిపోతూ ఉంటాము మనం ఏమేమో చూస్తూ ఉంటాము మన కళ్ళ వలన కానీ మన చెవుల వలన కానీ మన నోటి వలన కానీ ఇవన్నీ చేసిన పాపాలు ఒకళ్ళిద్దరు పాపాలు కాదు పిల్లలు లోకంలో ఉన్న ప్రతి ఒక్కరి గురించి కూడా ఏసయ్య అక్కడ ప్రార్థన పూర్వకంగా సిద్ధపడ్డారు రాబోయే పనిష్మెంట్ ఆయనకి తెలుసు ఎంత తనకు తను ప్రాణం ఇవ్వటానికి అక్కడ సిద్ధంగా ఉన్నారు అలాంటి పరిస్థితుల్లో చెమట పట్టే ఆ చెమట రక్తంగా మారిపోయిందంటే పిల్లలు ఎవరికైనా జరుగుతాయి లోకంలో అలా ఎవ్వరికీ జరగల ఎవరు కూడా అలా ఎవరి కొరకు ప్రాణాలు కూడా ఇవ్వలేదు పిల్లలు కానీ ఏసయ్య మన కొరకు అలాంటి ప్రాణాన్ని మనకు అమూల్యమైన అసలు విలువైన ప్రాణాన్ని విలువైన యవ్వన రక్తాన్ని మన కొరకు ఆయన శిలువ మీద చిందించారు పిల్లలు ఆ ముందు జరిగిన ప్రార్థన ఆయన చేసుకున్న ప్రార్థన ఇక్కడ గెత్సెమనే తోటలో ఆయన చేసుకోవటం జరిగింది అయితే గెత్సెమనే తోటలో ప్రార్థన చేసుకున్నారు ఆ రాత్రి ఇంకా ప్రార్థనలు చేసుకుంటూ ఉంటే సైనికులు వచ్చి అరెస్ట్ చేయటం జరిగింది పిల్లలు అయితే ఆయన అక్కడి నుంచి తీసుకొని వెళ్ళారు అది ఎక్కడ జరిగింది అని అంటే గెత్సెమనే తోటలో జరిగింది అయితే ఆయన సిలువ వేయబడటం కల్వరి కొండలో గొల్గొత్త కొండలో సిలువ వేయబడటం జరిగింది అక్కడ మన కొరకు సిలువ వేయబడినప్పుడు 7 మాటలు చెప్పటం కూడా జరిగింది పిల్లలు ఆ 7 మాటల ద్వారా మనం అన్ని విషయాలు నేర్చుకున్నాం కదా మొదటి మాట ఏం మాట్లాడారు రెండో మాట ఏం మాట్లాడారు మూడో మాట ఏం మాట్లాడారు ఇవన్నీ కూడా మనకి తెలుసు పిల్లలు అవన్నీ కూడా మన కొరకు ఆయన మాట్లాడడం జరిగింది అయితే ఇక్కడ ఇంకా ఈ ఒలివల కొండ మీద ఏసయ్య ప్రభు ప్రార్థన మనకి నేర్పించారు లార్డ్స్ ప్రేయర్ శిష్యులు అడుగుతున్నారు ఒకసారి ప్రభు మరి బాప్తిస్మ ఇచ్చే యోహాను వాళ్ళ శిష్యులకి ప్రార్థన నేర్పించాడు మరి నువ్వు మాకు నేర్పించవా అని అంటే అప్పుడు ఏసయ్య ప్రభు ప్రార్థన మనం చేస్తున్నాం కదా రోజు పరలోకం అందిన మా తండ్రి నీ నామము పరిశుద్ధ పరచబడును గాక ఆ ప్రార్థన ఇక్కడ నేర్పించారు పిల్లలు అందుకే ఇక్కడ ప్రపంచంలో ఉన్న చాలా లాంగ్వేజెస్ లో ఈ లార్డ్స్ ప్రేయర్ ఇక్కడ రాయడం జరిగింది మన తెలుగులో కూడా ఇక్కడ ఒక ప్రార్థన ఉంటుంది పిల్లలు అన్ని ఇక్కడ ప్లేట్స్ రిటర్న్ ఆ స్టోన్ మీద రాసి అక్కడ పర్మనెంట్ గా ఉంచటం జరిగింది పిల్లలు ఇదంతా కూడా ఒలివల కొండ మీదే మనం చూస్తాం అలాగే ఈ ఒలివల కొండ మీదే ఆయన చనిపోయి శిలువ మీద చనిపోయిన తర్వాత సమాధి చేయబడిన తర్వాత 3వ రోజున లేచిపోయారు కదా పిల్లలు అద్భుతం కదా ఆశ్చర్యం కదా అలా లేచిన తర్వాత 40 రోజులు కొంతమందికి కనిపిస్తూ ఆయన ఇంకా ఎవరెవరు ఏం చేయాలి ఏ శిష్యులు ఏం చేయాలి ఇవన్నీ కూడా చెప్తూ అలా 40 రోజులు గడిచినాక ఇక్కడ ఒలివల కొండ మీద ఆయన అందరికీ కూడా మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్త ప్రకటించాలి మీరు సైలెంట్ గా ఉంటే కాదు ఈ శుభవార్త చెప్పండి నేను మరలా వస్తాను మిమ్మల్ని తీసుకొని వెళ్తాను నా దగ్గరికి తీసుకెళ్తాను మీకు అందరికి ఇల్లులు కడతాను అని చెప్పి
అక్కడ మంచి మాటలన్నీ చెప్పి ఏసయ్య అక్కడి నుంచి ఆయన ఆరోహణం అవటం జరిగింది, పిల్లలు పరలోక రాజ్యానికి చేర్చబడ్డారు. కాబట్టి ఈ విధంగా ఆ విషయం కూడా అంటే ఆయన ఆరోహణం అవటం కూడా ఈ ఒలివల కొండ మీద జరిగింది పిల్లలు. కాబట్టి మీరు అవన్నీ గుర్తుంచుకోండి. ఇది చూడండి, ఇది పెద్ద కాంపౌండ్ వాల్ లా ఉంటుంది. ఈ లోపలికి వెళ్తేనే ఈ లోపలికి ఒక డూమ్ కనబడుతుంది ఇక్కడ మనకి. అలాగే ఈ డూమ్ లోపల నుంచి వెళ్తే గనక అక్కడ ఏసయ్య రెండు ఆయన పాదాలు నిలిపి అలా పైకి వెళ్ళిన ప్లేస్ ని వాళ్ళు చక్కగా ఒక సర్కిల్ ఒక పదిలిపరిచారు. ఆ ప్లేస్ ని మాత్రమే ఇక్కడ రెండు పాదాలు నిలిపారు ఆయన అని చెప్పి ఆ ప్లేస్ ని ఇక్కడ నుంచి ఇలాగ ఆరోహణమై వెళ్ళిన చోట ఆ డూమ్ లాగా కట్టి ఒక జ్ఞాపకార్థంగా ఉంచారనమాట అక్కడ ఒలివల కొండలో. కాబట్టి మనం ఇవన్నీ కూడా అక్కడికి వెళ్తే చూడొచ్చు పిల్లలు. ఇది చూడండి దగ్గర ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళొచ్చు అనమాట. లోపలికి వెళ్తే ఇంకేమి ఉండదు, ఆయన ఎక్కడైతే పాదాలు నిలిపారో ఆ పాదాలను అక్కడ మనం చూడొచ్చు, అంటే ఆ ప్లేస్ ని మనం అక్కడ చూడొచ్చు పిల్లలు. మరలా రెండో రాకడలు ఏసై వస్తారని మనం చెప్పుకుంటున్నాం కదా కదా, మీకు చాలా లెసన్స్ వచ్చినాయి కూడా. అప్పుడు ఏసయ్య మరలా ఇదే కొండ మీదకి వస్తారు పిల్లలు. చూసారా ఎక్కడి నుంచి అయితే ఏసయ్య వెళ్ళారో మళ్ళీ అక్కడికే వస్తారు పిల్లలు, అక్కడే కాళ్ళు పెడతారు. అప్పుడు ఇంకా చాలా పెద్ద లెసన్ ఉన్నది, ఆ తర్వాత చెప్పుకుందాం మనకు అవకాశం ఉంటే. సో పిల్లలు మీరు అది గుర్తుంచుకోండి, ఏసయ్య మరలా ఇక్కడికే వస్తారు, ఇక్కడే ఆయన పాదాలు నిలుపుతారు. కాబట్టి పిల్లలు ఇక్కడ ఏసయ్య ఆయన పునరుత్థాన తను శిష్యులతో మాట్లాడడం, ఆయన ఒంటరిగా ప్రార్థన చేసుకోవటం, అక్కడి నుంచి ఆరోహణం అవటం, ఇవన్నీ మనం చూసాము. గెత్సెమనేలోనేమో ఆయన్ని ఆయన ఎంతో రక్తం కారేలా ప్రార్థన చేసుకున్నారు, అక్కడికే వచ్చి సైనికులు బందీగా తీసుకెళ్లిపోయారు, అక్కడి నుంచి ఆయన సిలువ వేయబడటం, చనిపోవటం, మూడో దినాన లేవటం జరిగింది పిల్లలు. కాబట్టి మనం ఈ విధంగా మనం పరిశుద్ధ స్థలం వైపు చేతులెత్తి యెహోవాను సన్నతించడం ఎందుకన్నానంటే ఆయన ఆరోహణం అయిపోయి వెళ్ళిపోయిన ఆయన వైపు మనం చూస్తూ ఉండాలి పిల్లలు. ఆయన చూస్తూ మనం ప్రార్థన చేస్తే గనక ఏసయ్య తప్పకుండా మనల్ని అందరినీ కూడా దీవిస్తానంటున్నారు. మనం ప్రార్థన చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే కళ్ళు మూసుకోమంటే మూసుకుంటున్నాం, చేతులు జోడించమంటే చేతులు జోడిస్తున్నాం, కానీ మన తలంపులన్నీ ఎక్కడో ఉంటున్నాయి పిల్లలు, మన ఆలోచనలన్నీ ఎక్కడో ఉంటున్నాయి, లేకపోతే పక్కోళ్ళు గిలుతున్నాం, లేకపోతే ఇంకేదో చేస్తున్నాం కదా పిల్లలు. అలా కాకుండా ఏసయ్య వైపు మనం చూస్తే కనుక మన ఆలోచనలు మన తలంపులన్నీ కూడా ఆయన వైపు ఉంటే కనుక తప్పకుండా ఏసయ్య మనకి గొప్ప జవాబిస్తారు పిల్లలు. కాబట్టి ఆయన మనల్ని ఆశీర్వదించాలి అని అంటే తప్పకుండా మనం మనస్ఫూర్తిగా దేవుణ్ణి ఆరాధించాలి, ఆయన్ని మనం స్తుతించాలి, కనపరచాలి. ఏసయ్య మా కొరకును ఒలివల కొండలో ప్రార్థనలు చేసావు, ఒంటరి ప్రార్థనలు, చాలా ప్రార్థనలు చేశారు ఆయన. పగలంతా కూడా సువార్త అందరికి ప్రకటిస్తూ ఉండి చీకటి పడేసరికి రాత్రి కాలంలో వెళ్ళిపోయి అలాంటి అరణ్య ప్రదేశాల్లో లేకపోతే చాలా దట్టమైన చెట్లు ఆ పైకి వెళ్ళి ఆయన మనందరి కొరకు ప్రార్థనలు చేసి మళ్ళా రెండో రోజు తెల్లారే దిగి అందరికి మళ్ళీ సువార్త చెప్తూ ఉండేవారు పిల్లలు. మనమైతే 10 నిమిషాలు పనిచేస్తే మొత్తం నిద్రపోతాం పిల్లలు, ప్రార్థన లేదు ఏమీ లేదు కదా. కానీ ఏసయ్య అలా చేయలేదు, అందుకే ఆయన అంత పరిశుద్ధంగా అంత కట్టుదిట్టంగా ఆయన ఉండగలిగారు పిల్లలు. మరి అలాంటిది ఒలివల కొండను ఎంచుకొని ఏ డిస్టర్బెన్స్ లేకుండా ఒంటరిగా వెళ్ళిపోయి ప్రార్థనలు చేసుకొని అలాగే గెత్సెమనే తోటలో ఆయన ప్రార్థన చేస్తూ అదంతా కూడా మన కొరకే ప్రార్థన చేశారు పిల్లలు. మరి మనము ఏసయ్య వెళ్ళిపోతే ఏం చెప్పారంటే ఒకరికొకరు ప్రార్థన చేసుకోమని కూడా చెప్పారు. మీకే కాదు, మీరు ఇతరుల కొరకు కూడా ప్రార్థన చేయాలని చెప్పారు. అలాగే ప్రతి శోధన జయించాలి అని అంటే మీరు ప్రార్థనలో స్థిరంగా ఉండాలని కూడా చెప్పారు పిల్లలు. మరి అంత ప్రార్థన ఎందుకు చేసుకున్నారు యేసు ప్రభు గారు అని అంటే సిలువ మీద తను పడే శ్రమంతా తెలిసినప్పుడు దానంతా కూడా జయించాలి, మధ్యలో పారిపోకూడదు, జయించాలి. ఖచ్చితంగా నేను నా ప్రాణాన్ని విడిచిపెట్టాలి, ఎవరైతే పాపం చేశారో వాళ్ళ పాపాలన్నీ క్షమించబడాలి, కడగబడాలి నా రక్తంలో అని ఆయన మన కొరకు అంతగా ప్రార్థనలో నిలబడ్డారు. మోకరించి ఆయన ప్రార్థన చేశారు, రాళ్ల మీద మోకరించటం పిల్లలు. మనం ఏసీ రూమ్స్ లో కూడా మోకరించట్లేదు, పరుపుల మీద కూడా మోకరించట్లేదు పిల్లలు. కానీ ఏసయ్య మన కొరకు కొండలంటే ఎలా ఉంటాయి పిల్లలు, స్మూత్ గా స్పాంజ్ లాగా ఉంటాయా? కాదు కదా,
ఒక్కొక్క రోజు ఒక్కొక్క చోటుకి వెళ్ళి యేసయ్య అలా మోకరిస్తూ ఉండేవారు. ఎందుకంటే ఆయన పర్మనెంట్ గా ఎక్కడ లేరు కదా, అన్ని ప్లేస్లు తిరుగుతూనే ఉన్నారు. ఏ ప్లేస్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినారా, పగలంతా సువార్త చెప్పి ఆ రాత్రి సమయానికి ఎక్కడైతే ఒంటరిగా ఉండటానికి అనుకూలంగా ఉంటుందో అక్కడికి వెళ్ళిపోయి ప్రార్థన చేసేవారు. మనం ప్రేయర్స్ లో చెప్పుకున్నాం కదా, అన్ని వేళలా ప్రార్థన చేసేది యేసయ్య ఒక్కరే. కాబట్టి ఆయన లాగా మనం ప్రార్థన చేయాలి, ఆయన వైపు మనం చూడాలని చెప్పేసి మనకి చెప్తా ఉన్నారు పిల్లలు. అయితే ఈ రోజు మీకు నేను మన అందరం కూడా ప్రార్థన చేద్దాము. ఏమని ప్రార్థన చేసుకున్నామంటే, యేసయ్య నువ్వు మాకు మాదిరికరంగా ప్రార్థన ఎలా చేయాలో నేర్పించావు కదా, ఇక నుంచి మేము ఆ విధంగా ప్రార్థన చేస్తాం యేసయ్య, మాకు నేర్పించండి యేసయ్య, ప్రార్థన చేయటం నేర్పించండి యేసయ్య అని చెప్పేసి మనం ప్రార్థన చేద్దాం. మీరు మన బెనెట్ అన్న, ప్రజ్వలక్క, మిన్నక్క, మీకు ఎవరికి లార్డ్స్ ప్రేయర్ తెలుగులో ఇంగ్లీష్లో వచ్చు అని అడిగితే చాలా మంది చేతులు ఎత్తట్లేదు కదా, చాలా దారుణం కదా. మనకి యేసయ్య డైరెక్ట్ గా నేర్పించారు పిల్లలు, మరి అది కూడా మనం నేర్చుకోకపోతే ఎలాగా. మనం ఎంతసేపు ఏమడుగుతున్నాం ప్రభా, నాకు కారు ఉంటే బాగుంటుంది ప్రభా, మా ఇల్లు ఇంకా పెద్దగా ఉంటే బాగుంటుంది ప్రభా, నేను మా క్లాస్లో ఫస్ట్ వచ్చేయాలి ప్రభా, నాకు అన్ని సబ్జెక్టులో మార్కులు ఎక్కువ వచ్చేయాలి ప్రభా, ఇవే మనం అడుగుతున్నాం కదా. మనం ఆయన ఏమి నేర్పించారో అది మనం చేయట్లేదు పిల్లలు. యేసయ్య ఏమి నేర్పారో దాన్ని మనం చేద్దాం పిల్లలు. మీరు ఈరోజు ఏం చేస్తారంటే హోంవర్క్లో ఖచ్చితంగా మీరు లార్డ్స్ ప్రేయర్ ఇంగ్లీష్లో తెలుగులో రాసిన త్రిపొద్దున చూపిద్దురుగా. ఒకన్నా పిల్లలు మీకు వచ్చా రాదా చెప్పండి, లేదు అనంటే అది కూడా మేము గ్రూప్లో పెడతాం, పోస్ట్ చేద్దాం. ఓకేనా? ఓకే పిల్లలు, అయితే మీకు నేను చిన్న హోంవర్క్ కూడా ఇవ్వాలనుకుంటున్నాను పిల్లలు. మీకు సెలవులేనా పిల్లలు? ఓకే, సెలవులు అయితే చెయ్యండి, లేదక్క మాకు ఎగ్జామ్స్ ఉన్నాయి, ఆన్లైన్లో క్లాసెస్ ఉన్నాయనంటే మీకు ఎలా వీలైతే అలా చేద్దురుగా. ఓకే పిల్లలు చూడండి, ఒలీవల కొండ. ఈ ఒలీవల కొండలో మనం ఇప్పటి వరకు చెప్పుకున్నవి మూడు అంశాలు. ఓకే చూడండి, యేసు ఒంటరిగా వెళ్ళి ప్రార్థన చేసుకునేవారు కదా, అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసుకునేవారు. ఎప్పుడు భయపడలేదు యేసయ్య. మనమైతే భయపడతాం కదా, ఎక్కడికన్నా వెళ్ళాలి అని అంటే భయపడతాం కదా. కనిపిస్తుందా పిల్లలు? ఓకే, రెండోది ఏంటి అనంటే, యేసయ్య అక్కడి నుంచే ఆరోహణం అయ్యారు. గుర్తుంచుకోండి, మీకు నేను ఇందాక చెప్పాను కానీ ఇప్పుడు రిటర్న్ గా చూపిస్తా ఉన్నాను. ఒకటి ఒంటరిగా ప్రార్థన చేసుకున్నారు, రెండోది అక్కడి నుంచి ఆయన ఆరోహణం అయ్యారన్న విషయం మనం గుర్తుంచుకుందాం. అలాగే ఇంకొకటి మూడోది, లార్డ్స్ ప్రేయర్ అక్కడి నుంచే ఒలీవల కొండ మీద నుండే మనకి నేర్పించారు. మూడు పాయింట్లు పిల్లలు. ఓకేనా? ఒకటి, లోన్లీగా వెళ్ళి మనందరి కొరకు ఆయన ప్రార్థనలు చేసేవారు, పొద్దున్నే వచ్చి సువార్త చెప్పారు. రెండోది, అక్కడి నుంచే ఆయన ఆరోహణం అయ్యారు. మూడోది, లార్డ్స్ ప్రేయర్ మనకి అక్కడి నుంచే నేర్పించారు. మరి దాని కిందన, ఇప్పుడు ఒలీవల కొండకి కింద గెత్సెమనే తోట ఉందని చెప్పాను కదా, ఆ తోటలో జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్ మనం చూద్దాం, మూడు ఇన్సిడెంట్స్ చూద్దాం. ఇప్పుడు ఒలీవల కొండలో మూడు ఇన్సిడెంట్స్ మనం చూసాము, ఇప్పుడు గెత్సెమనే తోటలో మూడు ఇన్సిడెంట్స్ మనం చూద్దాం పిల్లలు. ఒకటి ఏం చేశారంటే, మనం అంటే ఇంకా చాలా జరిగినాయి మనం చెప్పుకున్నవి. శిష్యులతోటి వెళ్ళి ప్రార్థనలో ఉన్నారు అక్కడ. పేతురు, జబ్దే కుమారులు ఇద్దరు వెళ్ళారు. వెళ్ళి అక్కడ రాత్రి అంతా కూడా ప్రార్థన చేసుకున్నారు. అలా ప్రార్థన చేసుకున్నారు, అక్కడ ఇంకా ఎంత ప్రార్థన చేశారంటే ఆయన చెమట రక్తం లాగా కారిందంట పిల్లలు. ఇది ఊరికనే చెప్పట్లేదు పిల్లలు, జరిగిందే. మన కొరకు ఆయన శ్రమ పడే అదంతా కూడా ఆయనకి కనిపిస్తా ఉంది. ఎంతో ప్రార్థన చేసుకొని ఎంతో, ఇప్పుడు మనం చూడండి, ఎగ్జామ్ ఉంది, ఎగ్జామ్ ఉందని అన్నప్పుడు రోజు చదవనివి కూడా ఆ రోజు మీరు ఎక్కువ చదువుతారు కదా, అవునా కదా పిల్లలు? మరి ఇక్కడ కూడా అంతే. ఏసైకి రోజు చాలా డిస్టర్బెన్సెస్ వచ్చేవి, కానీ ఇప్పుడు ఆయన ప్రాణాన్ని కూడా మన కొరకు ఇవ్వబోతున్న సమయం పిల్లలు. ఎంత భయము, ఎంత వేదన నేను తట్టుకోగలనా అని దేవుణ్ణి శక్తిని అడిగాడు పిల్లలు. కాబట్టి ఆ శరీరంలో ఉన్న నీరంతా కూడా రక్తంగా మారింది పిల్లలు. ఇంకొకటి, అక్కడ ప్రార్థన చేసుకొని ఉన్న సమయంలో సైనికులు వెళ్ళాలని అక్కడ యేసుని అరెస్ట్ చేయటం జరిగింది పిల్లలు. కాబట్టి ఈ విషయాలు గుర్తుంచుకోండి పిల్లలు, మీరు అస్సలు మర్చిపోవద్దు. ఒకటి గెత్సెమనే తోట, ఒలీవల కొండ. ఒలీవల కొండ పైన ఉంటే గెత్సెమనే తోట అక్కడే కిందనే ఉంది. కాబట్టి యేసయ్య అవకాశం ఉన్నప్పుడల్లా కూడా పైకి, అంటే
కొండ మీదకు వెళ్ళి లోన్లీ ప్రేయర్స్ చేసుకున్నారు. శిష్యులతో కలిసి ప్రార్థన చేసేటప్పుడు గెత్సెమనే తోటలో ప్రార్థనలు చేయటం జరిగింది. కాబట్టి మీరు ఆ విషయాలన్నీ గుర్తుంచుకోండి. అలాగే మీ మెమరీ వర్స్ ఇందాక నేను చదివాను కదా, 134వ దావీదు కీర్తన 2వ వచనం, పరిశుద్ధ స్థలం వైపు చేతులెత్తి యెహోవాను సన్నుతించుడి. కాబట్టి మనం ఆ విధంగా ప్రార్థన చెయ్యాలి అని అంటే మనం చాలా విషయాలు, ఇప్పుడు ఏసయ్య చాలా సుఖ సంతోషాలన్నీ కూడా వదిలేశారు కదా మన కొరకు, మనం చేసిన తప్పులకి ఆయన ఎప్పుడు కూడా మన తరపున క్షమాపణ అడుగుతూ ఉన్నారు, తండ్రిని క్షమాపణ అడుగుతూ ఉన్నారు. తండ్రి కూడా మనల్ని చాలా క్షమించారు కాబట్టి ఆయన కుమారుణ్ణి మన కొరకు పంపించారు పిల్లలు. కాబట్టి మన కొరకు శిలువ మీద రక్తాన్ని కార్చి చనిపోయి 3 దినాలు సమాధిలో, 2 దినాలు సమాధిలో, 3వ దినాన లేచారు. లేచినప్పుడు ఆయన కనిపించారు అందరికి, శిష్యులకు కూడా కనిపించారు, ఇంకా మరియమ్మతలకి మరియమ్మకి వీళ్ళందరికీ కనిపించారు. సరే అంతా బాగానే ఉంది. అలా 40 డేస్ అందరితోనూ తిరిగి మనం ఎలా ఉండాలో చెప్పి ఎలా ఉండాలో అన్ని నేర్పించి మరలా ఒలివ కొండ మీద నుంచి ఆయన వెళ్ళటం, ఆరోహణం అవ్వటం జరిగింది. పిల్లలు మరలా అక్కడికే రాబోతున్నారు. ఆయన వచ్చినప్పుడు పిల్లలు మనం ఇష్టం వచ్చినట్టు ఇలాగే ఉన్నామనుకోండి, ప్రార్థనలు మానేసి బైబిల్ చదవమంటే చదవకుండా, ప్రార్థన చేయమంటే చేయకుండా, మన ఇష్టానుసారంగా మనం ఉంటే ఆయన వచ్చి ఎవరైతే సిద్ధంగా ఉన్నారో వాళ్ళని చేయి పట్టుకొని తీసుకెళ్ళిపోతారు. అలా చెయ్యని వాళ్ళందరం ఇక్కడే ఉండిపోతాం. ఇంకా మనకు పరలోక రాజ్యం లేదు పిల్లలు. కాబట్టి మనం సిద్ధంగా ఉందాం. ఏసై తప్పకుండా వస్తారు. ఏసై చెప్పి వెళ్ళారు, నేను మళ్ళా వస్తాను, మీరు సిద్ధంగా ఉండండి, నేను మళ్ళా వస్తాను అని చెప్పారు. ఇది సరదా మాట కాదు పిల్లలు. మనం చాలా జాగ్రత్తగా, అమ్మో ఏసై వచ్చేటప్పటికి నేను పవిత్రంగా ఉండాలి, పాపం చేయకుండా ఉండాలి, నా కళ్ళ ద్వారా కానీ, నేను వినేవి కానీ, నేను మాట్లాడేవి కానీ, నేను చూసేవి కానీ అన్ని కూడా ఏసైకి ఇష్టమైనవిగా ఉండాలి. అప్పుడు ఏసై నా చెయ్యి పట్టుకుంటారు, లేదంటే నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతారు. అప్పుడు నాకు ఇంకా శ్రమలు, బాబాయ్ నేను తప్పకుండా ఏసైతోటి కలిసి వెళ్ళాలి అనే ఆలోచన మనకుండి మనం ప్రతిరోజు కూడా ఏసైని అడుగుదాం, ఏసై తప్పకుండా నేను నీ చెయ్య పట్టుకుంటాను ఏసై, నువ్వు కూడా నా చెయ్యి పట్టుకో ఏసయ్యా, అలా ఉండటం నాకు నేర్పించేసయ్యా అని చెప్పి మనం ప్రార్థన చేద్దాం. అలాగే లార్డ్స్ ప్రేయర్ కూడా మీరు తప్పకుండా రాయండి పిల్లలు. రేపు ఇంగ్లీష్లో తెలుగులో కూడా మీరు రాసి చాలా అందంగా రాయండి, చక్కగా ఒక ఫ్రేమ్ లాగా వేసి లోపల చాలా బ్యూటిఫుల్గా ఉండాలి. ఎందుకంటే ఏసై నేర్పించిన ప్రార్థన పిల్లలు, స్కూల్లో టీచరో లేకపోతే ఇంకా ఇంట్లోనో ఎవరో ఎవరో కాదు కదా, డైరెక్ట్గా మనకు ఎవరు నేర్పారు. అందుకే మీకు అందరికీ వచ్చి ఉండాలి. కొంతమంది తప్పులు చెప్తున్నారు ఈసారి, మీరు ఇవాళ రాసేటప్పుడు అక్కడ ఏమన్నా తప్పులు వస్తున్నాయా, మనం కరెక్టే చెప్తున్నామా, అదంతా కూడా మీరు చెప్తూ ఉండండి. మీ పేరెంట్స్ని చూడమనండి, మీరు రాసింది, మీరు చెప్పింది, మీరు రాసేది బైబిల్లో ఉన్నది అంతా కరెక్టా కాదా మీరు ఒకసారి గమనించుకోండి. ఎందుకంటే మన స్కూల్లో పెద్ద పెద్ద బుక్స్ చదువుతాం కదా, గైడ్స్ లేకపోతే ఆల్ ఇన్ వన్ అంటే అన్ని సబ్జెక్టులో గైడ్లో ఉంటే మొత్తం చదివేస్తూ ఉంటారు పిల్లలు మీరు, ఎందుకని అందరికన్నా ఫస్ట్ ర్యాంక్ వచ్చేయాలి అని. మరి ఇక్కడ కూడా మనం ఫస్ట్ ర్యాంక్ రావాలి కదా, అప్పుడే కదా ఏసే బ్లెస్సింగ్స్ ఇస్తారు. కాబట్టి పిల్లలు లార్డ్స్ ప్రేయర్ క్లియర్గా మీరు చెప్పగలుగుతున్నారా లేదా, తప్పులు వస్తున్నాయా లేదా, చాలా తప్పులు వస్తున్నాయి, తెలుగులో తప్పులు చెప్తున్నారు, ఇంగ్లీష్లో తప్పులు చెప్తున్నారు. సో ఇప్పుడు మనకి సమయం వచ్చింది, ఏసయ్య డైరెక్ట్గా మనకి నేర్పించి వెళ్ళారు పిల్లలు, ఆ నేర్పించింది మనం సరిగ్గా నేర్చుకున్నామా లేదా రేపు మనం చూద్దాం పిల్లలు. మీరు ఎవరన్నా క్లియర్గా ఒక్క తప్పు కూడా నేను చెప్పకుండా ఉంటాను, నాకు అన్ని కరెక్టే చెప్తాను అన్న వాళ్ళు రేపు చెప్తారు, కానీ ఒక్క తప్పు వచ్చినా కూడా మీరు అక్కడ ఆగిపోవాల్సి వస్తుంది. ఎవరన్నా చెప్పగలరేమో చూద్దాం. ఎందుకంటే అన్న మీరేం తప్పు చెప్పలేదమ్మా, పరిస్థితి ఏంటంటే లాస్ట్ లో రాజ్యము బలము భయమ నీవై ఉన్నవి అనాలి, అందరూ ఉన్నావు అంటారు. అవునన్నా అవునన్నా, నీవై ఉన్నవి పిల్లలు, పర్లోక ప్రార్థన తెలుగులో చెప్పేవాళ్ళు నీవై ఉన్నవి, థైన్ ఈజ్ ద కింగ్డమ్, థైన్ ఈజ్ ద పవర్, థైన్ ఈజ్ ద గ్లోరీ. థైన్ అంటే నీవి, అవి నీవి అయి ఉన్నవి, నీవి నీవై ఉన్నావు కాదా తప్పు. 99% పాస్టర్స్ కూడా అలాగే నీవై ఉన్నావు అని అంటారు కాబట్టి ఆటోమేటిక్ మనకు కూడా తప్పే వస్తుంది. దయచేసి మన సండే స్కూల్ పిల్లలు పర్ఫెక్ట్ గా చేద్దాం అక్క చెప్తున్నట్టుగా, ఓకే అమ్మ, రోజు రేపటి నుంచి కరెక్ట్ చేయండి అమ్మా. లాస్ట్ లో నీవై ఉన్నావు అంటే ఆపేసి మళ్ళీ నీవై ఉన్నవి అని చెప్పించండి, అట్లీస్ట్ మన దగ్గర నుంచి కరెక్ట్ అవ్వాలమ్మా నెక్స్ట్ జనరేషన్ కి. వీళ్ళు పెద్దోళ్ళు అవుతారు కదా,
వీళ్ళు కరెక్ట్ చేస్తే అప్పుడు వాళ్ళ పిల్లలు కరెక్ట్ గా చేస్తారు రైట్ క్యారీ ఆన్ అమ్మా థ్యాంక్ యూ పిల్లలు అర్థమైందా లార్డ్స్ ప్రేయర్ అనేది ఏసై మనకి డైరెక్ట్ గా నేర్పించారు మీకు కావాలంటే బెనెట్ అన్న పోస్ట్ చేస్తాడు ఓకేనా అన్న బెనెట్ అన్న ఎస్ అక్క తెలుగు ఇంగ్లీష్ ఒకవేళ అక్క మా బుక్ లో లేదు లేకపోతే మా కీర్తన పుస్తకంలో లేదు ఇలా అంటారేమో ఒక్కసారి అన్న పెట్టేస్తాడు ఇంకా మీకు ఏమి తప్పించుకునే ఛాన్స్ లేదన్నమాట ఓకేనా మీరు పర్ఫెక్ట్ గా నేర్చుకోండి రేపు ఎవరు చెప్తారు మెమరీ వర్స్ మీకు చాలా చిన్నది ఇచ్చాను మీరు చెప్పాల్సింది ఇదే ఓకేనా పిల్లలు ఓకే అయితే మనం ప్రార్థన చేసుకుందాం అందరూ చేతులు జోడించండి మోకరించండి మనం ప్రార్థన అంటే ఏసయ్య ఎంతో రాళ్ల మీద కూడా మోకరించారని చెప్పుకున్నాం కదా కొండల మీద మోకరించారు మరి అలాంటిది మనకి ఇంట్లో చక్కగా ఉంది మరి ఎందుకు మోకరించలేకపోతున్నాం పిల్లలు చాలా మంది మోకరించారు వెరీ గుడ్ పిల్లలు ఎప్పుడు కూడా ప్రార్థన అనగానే ఏసయ్యని మనం జ్ఞాపకం చేసుకుందాం ఓకేనా ఓకే పిల్లలు వెరీ గుడ్ ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడ మా పరలోకపు తండ్రి మీకు స్తోత్రం నాయన నాయన మరి ఇంతవరకు కూడా బిడ్డలకు ప్రభా నాయన మీరు తిరిగిన స్థలాల్లో ప్రభా చిన్న స్థలం గురించి మేము చెప్పుకున్నాం తండ్రి నాయన చాలా ప్రాముఖ్యమైన స్థలం ప్రభా మరి ఒలివల కొండ గురించి గెస్సెమనే తోట గురించి తండ్రి చంటి బిడ్డలకు ప్రభా మరి ఎంతవరకు అవసరమో తండ్రి అది మీరు అందించినారు ప్రభా అందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి నేను ఇదే రీతిలో ప్రభా ఇంక అనేకమైన విషయాలు మేము తెలుసుకోవడానికి తండ్రి నేను చదివి బొరుకునే విడిచిపెట్టేది కాకుండా ప్రభా దాన్ని అర్థం చేసుకోవడానికి కూడా మీరు మాకు ఇస్తున్నటువంటి ఇక్కడ సమయాన్ని బట్టి కూడా నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి మరి ఈ సమయంలో బిడ్డలందరినీ కూడా మీరు భద్రపరిచారు ప్రభు వాళ్ళు వినేటట్టు వాళ్ళకి జ్ఞానాన్ని కలిగించారు ప్రభా అందుకు నీకు స్తోత్రాలు అలాగే తండ్రి కార్యక్రమం నడిపిస్తున్న అందను బట్టి నీకు వందనాలు ప్రభా నేను అందుకు మీరు మంచి ఆరోగ్యాన్ని ఇస్తున్నారు ప్రభా క్షేమం ఇస్తున్నారు తండ్రి కుటుంబాన్ని మీరు పోషిస్తున్నారు ప్రభా అందుకు నీకు స్తోత్రాలు నీ అద్భుతమైనటువంటి ఆశీర్వాదకరమైనటువంటి జ్ఞానాన్ని ఇచ్చి మీరు నడిపిస్తున్నారు ప్రభా అందుకు నీకు వందనాలు జోషన్నను కూడా ఈ సమయంలో జ్ఞాపకం చేసుకుంటున్నాం కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభా మీకు వందనాలు తండ్రి అలాగే చేద మమ్మల్ని అందరిని బట్టి నీకు స్తోత్రాలు ప్రభా నన్న ఇంకా రాలేని బిడ్డలను కూడా ప్రభా రావడం కొరకు మేము ప్రార్థన అయితే చేస్తున్నాం తండ్రి మీరే వాళ్ళ ఆసక్తిని కలిగించమని ఇక్కడ స్ట్రెంగ్త్ పెంచమని కూడా అడుగుచున్నాం తండ్రి చిన్న బిడ్డలందరినీ బట్టి నీకు స్తోత్రాలు ప్రభా అలాగే రేపటి దినాన ప్రభా వాళ్ళు నువ్వు నేర్పించిన ప్రార్థనను ప్రభా చాలా స్పష్టంగా నేర్చుకోవడానికి తండ్రి చాలా ఆసక్తితో నేర్చుకోవడానికి మీరే వాళ్ళకి ఆసక్తిని కలిగించమని అడుగుచ్చు రేపటి దినాన మేమందరం ఎంతో సంతోషించులాగని మీరే కృప చూపించమని బిడ్డలందరిలో ప్రభా నూతన ఉత్సాహంతో ప్రభా రేపటి దినాన మాకు వినిపించడానికి వాళ్ళు ఈ రోజు నుంచి వాళ్ళు ప్రాక్టీస్ చేయగలగటానికి కూడా మీరే సహాయం చేయమని అడుగుచ్చు బిడ్డలందరినీ మీ చేతులకు అప్పగించుకుంటూ యేసు నామములో బ్రతిమలాడి వేడుకొంచున్నాము తండ్రి ఆమేన్ అక్క నాకు నెట్ చాలా స్లో ఉంది అక్క ఎవరు కనబడట్లేదు ఎవరైనా స్పాట్ లైట్ చేస్తారా అక్క జ్యోతి అండ్ గ్రీష్మ అడిగారు జ్యోతి అండ్ గ్రీష్మ చైనా ఓకే ఓకే అవునక్క Our Father in heaven, hallowed be your name, your kingdom come, your will be done on earth as it is in heaven. Give us this day our daily bread and forgive our trespasses as we forgive those who trespass against us. And lead us not into temptation, but deliver us from evil. For yours is the kingdom and the power and the glory forever and ever. Amen. Parlokamandu namaku tandri ni naamam parishuddha parisparnu gaaka. నీ రాజ్యం వచ్చును గాక నీ చిత్తం పల్లోక మందు నెరవేరినట్లు భూమి అందు నెరవేరును గాక మా అందిన ఆహారం నేడు మాకు దయచేయను మా ఎలా అపరాధం చేసిన వారిని మేము క్షమించుకుంటాను మాకు ఆలోచించమని మమ్మల్ని స్వామి పట్టించమని రాజ్యం శక్తి మహిమ నిరంతరం నేను తండ్రి ఆమెన్ ప్రేమ మన రక్షకుడైన యేసుక్రీస్తుకు అద్భుతమైన కృప పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము శాంతి సమాధానము ప్రతి బిడ్డకు వారు వారి తల్లిదండ్రులకు కుటుంబ సభ్యులు సండే స్కూల్ టీచర్స్ వారి కుటుంబాలకు రిసోర్స్ పర్సన్స్ వారి కుటుంబాలకు అబ్జర్వర్స్ వారి కుటుంబాలకు చూడండి వారికి చేయను గాక ఆమెన్ గాడ్ బ్లెస్ యు చిల్డ్రన్ ఆల్ ది బెస్ట్ అమ్మ అందరికి వందనాలు ప్రైజ్ లాడ్ పెద్దలు వందనాలు అన్న Praise the Lord, Uncle. Bye, Uncle. Praise
ప్రైజ్ లార్డ్ అంకుల్ బై ప్రైజ్ లార్డ్ అంకుల్ బై ప్రైజ్ లార్డ్ అంకుల్ బై అక్క